నీకే చెప్పేది, ప్రతిదానికి సిగ్గుపడుతున్నావు కదా, ఓపెన్గా నీ మనసులో ఉన్నది బయటికి చెప్పలేకపోతున్నావు కదా. ఏ ఆడేదో అనుకుంటాడు, మా ఇంటి పక్క కూడా ఏదో అనుకుంటాడు, అమ్మో రేపొద్దు నా ఫ్రెండ్ సర్కిల్లో నేను ఎలా ఉంటే నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారో అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. అయితే నువ్వు తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే, రేపటి నుంచి నువ్వు మారాల్సిందే. ఎందుకు చెప్పనా, జాన్ సీనా డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్, అతని గురించి తెలియనోడు ప్రపంచంలో నాకు తెలిసి ఆల్మోస్ట్ ఉండడేమో. కోటాను కోట్ల రూపాయలు, మిలియన్ డాలర్స్ డబ్బు ఉంది అతని దగ్గర, పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. మనోడిని భారతదేశం తీసుకురావడానికి ఒక చిన్న ఫైట్ కోసం గత 10-15 సంవత్సరాల నుంచి ట్రై చేస్తే లాస్ట్ ఇయర్ వచ్చాడు. అంత గొప్పోడు ఏం చేశాడో తెలుసా, బట్టలు లేకుండా ఒక చిన్న ఎన్వలప్ ఇలాంటి ఒక కవర్ అడ్డు పెట్టుకుని కింద బట్టలు లేకుండా ఆస్కార్ అవార్డ్స్ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు తెలుసా, అక్కడ కేవలం ఆస్కార్ అవార్డులో కాస్ట్యూమ్ డిజైనర్స్ ఒక అవార్డు విన్ అయ్యారు, ఆస్కార్ అవార్డు. వాళ్ళని అంటే ఎవరు విన్ అయ్యారు, అసలు ఏ కేటగిరీలో విన్ అయ్యారో చెప్పడానికి ఒక ఎన్వలప్ పెట్టుకుని వచ్చి దాని మీద ఏంటంటే కాస్ట్యూమ్ డిజైనర్ అని రాసి ఉంటుంది, ఇక్కడ పెట్టుకొచ్చాడు. దాని అర్థం ఏంటంటే మనకి కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్. చూశారు కదా నేను ఏమీ లేకుండా మొండుమలతో స్టేజ్ మీదకి వస్తే మీరు అందరూ ఎలా నవ్వుతున్నారు, కాబట్టి కాస్ట్యూమ్స్ చాలా ఇంపార్టెంట్, అందులోనూ మోస్ట్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ ఇంకా ఇంపార్టెంట్ కదా. సో ఈరోజు ఈ ఆస్కార్ అవార్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ డిజైనర్స్కి వచ్చింది, సో వాళ్ళు ఎవరనేది నేను అనౌన్స్ చేయడానికే ఇలా వచ్చాను అని చెప్పి మానవుడు స్టేజ్ మీద వచ్చి నిలబడితే షాక్ తినేసారు లిటరల్గా, ప్రపంచం మొత్తం కంగుతుంది. ఎందుకంటే జాన్ సీనాకి డబ్బులో కొదవలేదు, పేర్లో కొదవలేదు, అసలు మానవుడు చిటికే వేస్తే కొండ మీద కోతి కాదు కదా, ఏదైనా దిగొచ్చుద్ది. కానీ మొండిమలతో ఒక స్టేజ్ మీద ఎందుకు నుంచి ఉన్నాడు, అరే అంత పెద్ద పేరుంది నాకు జాన్ సీనా, నేను రేపొద్దున నా ఇంటి పక్క కూడా ఏమనుకుంటాడో, రేపొద్దున్న చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, నా ఫ్రెండ్ సర్కిల్లోకి వెళ్తే రే నీకు అవసరమా, బోల్ డబ్బు ఉంది, ఇప్పటిదాకా మంచి ఛాంపియన్ నువ్వు, వరల్డ్ వైడ్ నీకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది, వాళ్ళందరూ ఏమనుకుంటారు, అసలు నీకు అవసరమా చిన్న అనులో పెట్టుకుని ఒక కాస్ట్యూమ్ డిజైనర్ని అదే అనౌన్స్ చేయడానికి ఆస్కార్ స్టేజ్ మీద బట్టలు లేకుండా వెళ్తావా, బుద్ధి ఉందా నీకు అని రేపొద్దున్న ఫ్రెండ్స్ తిడతారేమో అని జాన్ సీనా ఆలోచించలేదు. అందుకే వరల్డ్ ఛాంపియన్ అయినా కూడా, గొప్పోడైనా కూడా, చాలా పేరు పరపతి ఉన్నా కూడా మొండి మొలతో ఆస్కార్ స్టేజ్ మీద చాలా ఈజీగా, నాకు తెలిసి మనం బట్టలు ఇప్పుకుని వాష్రూమ్లో మనల్ని మనం చూసుకోవడం కూడా సిగ్గుపడతాం, కానీ జాన్ సీనా మొండి మొలతో వెళ్ళి స్టేజ్ మీద నుంచున్నాడు. ఎందుకంటే తను ప్రజెంట్ చేయాలనుకున్నాడు, ఏంటి ఒక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ని ఆస్కార్ అవార్డ్స్లో తను అనౌన్స్ చేయాలనుకున్నాడు. ఎలా అనౌన్స్ చేస్తే బాగుంటుంది, ఒక కొత్త పద్ధతి ఇలా చేద్దాము, సింబాలిక్గా చెప్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ని రాసుకుని ఉంటారు వాళ్ళు. ఆ కాన్సెప్ట్ని తను ఒప్పుకోవడం గ్రేట్, ఎందుకంటే తను నాట్ ఓన్లీ ఫైటర్, డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియనే కాదు యాక్టర్ కూడా. ఒక యాక్టర్కి ఏ రోల్ ఇచ్చినా సరే చేయగలగాలి, అంతేగాని ఈ రోల్ చేస్తే ఆడేదో అనుకుంటాడు, ఈడేదో అనుకుంటాడు, నాకు ఇంత డబ్బు ఉంది కదా, ఇంత పేరు ఉంది కదా, నాకు అవసరమా ఇదంతా అనేది అక్కడ అతను ఆలోచించలేదు. నేను నీకు చెప్తున్నా, జాన్ సీనాలో ఆలోచించు, ఇప్పుడు నేను ఈ పని చేస్తే అనవసరంగా నేను ఎక్కడో గాడిదల ఫామ్ పెట్టుకుని ఎవడో లీటర్ 1500 అన్నాడు కదా అని చెప్పేసి నీకు గాడిదల ఫామ్ పెట్టాలని ఉంటుంది, దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది, చెయ్యాలని ఉంటుంది. కానీ ఇంత బతుకు బతికి పలానోడు కొడుకు ఎక్కడో గాడిదల ఫామ్ పెట్టాడంటారా, గాడిదలు మేపుకుంటున్నాడంట అని అనుకుంటాడని చెప్పి నువ్వు ఆగిపోయావు అనుకో, రేపొద్దున్న నీ ఎదుగుదలని నువ్వే ఆపేసుకున్నట్టు. ఎవడో ఏదో అనుకుంటే నీకేంటి, రేపొద్దున్న అదే గాడిదల ఫామ్ పెట్టి నువ్వు గొప్పడు అయ్యావు అనుకో, కొత్తగా ఆలోచించాడు రా అంటారు. సో అలాంటి పేరు నీకు కావాలంటే ఫస్ట్ ఎవరిని పట్టించుకోకు, లేదు ఇంత చదువు చదివావు నీకు వ్యవసాయం చేయాలని ఉంది కానీ అయ్యి బాబోయ్ రే నీ అమ్మ నాన్న 20-30 లక్షలు తగిలేసాడు ఆడు చదువుకి, కానీ ఆడేమో ఇప్పుడు వచ్చి నేను గాడిదలు కాస్తాను లేదంటే వ్యవసాయం చేస్తాను అంటున్నాడు, ఏంటి పరిస్థితి అని ఆడు అనుకుంటాడు అని నువ్వు ఫీల్ అయ్యావు అనుకో, అక్కడితో నీ డ్రీము నీ ఎదుగుదల అన్నీ సర్వనాశనం అయిపోయినట్టే. జాన్ సీనా లాంటోడు మన భారత, ఫర్ ఎగ్జాంపుల్ నీది ఒక ఊరు ఉంది కదా, ఏదో ఊరు రాజమండ్రియా అమలాపురమా లేదంటే హైదరాబాద్లో ఏదన్నా కుక్కట్పల్లి అలాంటి ఏరియాని మనోడు కొనేగలడు, డైరెక్ట్గా కొనగలడు. మీ ఊరికి ఎంత కాస్ట్ నువ్వు చెప్పు అడు కొనగలడు, అంత దమ్ము ఉన్నాడు బట్టలు లేకుండా మొండుమలతో ఆస్కార్ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చాడు, అది తన వృత్తి, అది తను చెయ్యాలనుకున్నాడు చేశాడు. ఇప్పుడు అందరూ తన గురించి మాట్లాడుకుంటున్నారు, అంటే బట్టలు ఇప్పుకొని తిరగమంటావు మమ్మల్ని అని చెప్పట్లా, నీకు నచ్చింది నీ ప్రొఫెషన్కి నువ్వు ఓపెన్గా చెయ్యాలనుకున్నది చేసి తీరాలి, చెయ్యాలంతే. ఎందుకంటే ఏదో ఒక రీజన్తోనే పుట్టావు నువ్వు, ఆ పుట్టిన రీజన్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడూ మొహమాట పడిపోయి భయపడిపోయి ఎవడి గురించో ఆలోచించేసి నీ మనసులో ఉన్న ఇంకా ఇంకా తొక్కేసుకుని
అలా డల్గా బ్రతికేసావు అనుకో, ఎందుకో ఉపయోగం ఉండదు. చెప్తున్నాను కదా, చేసి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. ఏమీ చేయకుండా, ఏ రిజల్టో లేకుండా, అంటే సక్సెస్ లేకుండా, ఫెయిల్యూర్ లేకుండా అలా ఒక మూలన కూర్చుండిపోవడం కంటే, నాకు తెలిసి చేసేసిన తర్వాత మంచి పేరా చెడ్డ పేరా, పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా లేదంటే అన్నీ పోగొట్టుకుంటావు అనేది ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ రావడం హ్యాపీయే కదా, ఏది రాకుండా కూర్చోవడం వదిలి. అందుకని నేను ఎందుకు అంటున్నానంటే, నీకు ఏదన్నా చెయ్యాలనిపిస్తే ఫస్ట్ ఎవడో ఏదో అనుకుంటాడు, ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా, అసలు ఇలా చేయకూడదు కదా, ఇలా చేస్తే సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదు కదా అనేది మానే. నీ బాగు కోసం పక్కోడి దగ్గర లాక్కోకుండా, ఎవరికి హాని చేయకుండా, నీ పర్సనల్గా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తాను అనేంత దమ్ము నీకు ఉన్నప్పుడు, మొండి మొలతో తిరగడానికైనా సరే వెనకాడుకో. నేను చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకో. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడు. ఇంతకంటే ఎక్కువ చెప్పను, బాగా ఎక్కువ చెప్పాను. ఎందుకంటే ప్రపంచంలో పేరు మోసిన ఒక రెజ్లర్, ఒక ఫైటర్, ఒక తోపు, బాలీవుడ్ హీరోగా కూడా యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. తనే మొండి మొలతో తిరిగాడు బాసు, నీకేంటి లాసు, ఒక్కసారి ట్రై చేయి. అన్నీ పోగొట్టుకున్నావా, రోడ్డు మీద పడిపో, రోడ్డు మీద ఉండు. ఆ చెట్టు కింద ఉన్నప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది, నెక్స్ట్ టైం కొట్టినప్పుడు రీసౌండ్ వచ్చేది తెలుసా. మీ చుట్టాల్లో కావచ్చు, మీ ఊళ్ళో కావచ్చు, ఈ ప్రపంచంలో అయినా సరే మీ పేరు చెప్పుకుంటారు. అలా ఉండాలనుంటే అసలు బట్ట లేకపోయినా పర్లా, నేను నాకు నచ్చింది, నేను చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేసి చూపెడతానని నమ్మంతే.